హాయ్ అండి వెల్కమ్ టు సాన్యాగో వ్లాగ్స్ ఈ రోజు నేను టేస్టీ కాబూలీ శనగలు పొటాటో కర్రీ చూపిస్తాను ఇది చపాతీలోకి మంచి కాంబినేషన్ అండి ముందుగా నేను కాబూలీ శనగల్ని ఇలా మెత్తగా ఉడికించుకున్నాను ఈ శనగలు ఇలా సాఫ్ట్గా ఉడికించుకోవడానికి ఫాలో అవ్వాల్సిన టిప్స్ నేను ప్రీవియస్ వీడియోలో పెట్టాను అది మీకు కావాలంటే ఒకసారి వాచ్ చేయండి కర్రీ కోసం ముందు నేను ఆయిల్ వేసి అందులో కొద్దిగా ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి అవి బాగా వేయించుకుంటున్నాను ఆనియన్స్ త్వరగా వేగడం కోసం కొద్దిగా సాల్ట్ వేసి వేయించుకుంటున్నాను ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకుంటాను ఇప్పుడు అందులో కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా టమాటో ముక్కలు వేసి అవన్నీ బాగా మిక్స్ చేసి టమాటోలు బాగా మెత్తబడేంత వరకు బాగా వేయించుకుంటాను కొద్దిసేపు వేగిన తర్వాత అందులో కొద్దిగా కారం అలాగే కొద్దిగా పసుపు వేసి ఆ కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకుంటాను ఇది ఇప్పుడు బాగా వేగిందండి దీన్ని తీసి ఒక బౌల్లో వేసుకొని చల్లార్చుకుంటాను ఇప్పుడు అదే ప్యాన్లోని కొద్దిగా ఆయిల్ వేసి అందులో కొద్దిగా పొటాటోస్ వేస్తున్నాను ఈ పొటాటోస్ మా గార్డెన్ అండి మనకి కాబూలీ శనగలతో పొటాటో కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ ఆనియన్స్ టమాటోస్ కూడా ఇప్పుడు కొద్దిగా చల్లారాయండి ఇప్పుడు కొద్దిగా కొబ్బరి ముక్కలు తీసుకొని ముందుగా కొబ్బరి ముక్కలు గ్రైండ్ చేసుకుంటున్నాను అందులోనే ఆనియన్ టమాటోస్ కూడా వేసి అది గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని ఈ ఉడికిన పొటాటోస్లో వేసుకుంటున్నాను పొటాటోస్ ఉడికాయక ఈ పేస్ట్ వేసుకోవాలండి అలాగే ఇప్పుడు అందులో ఉడికించుకున్న కాబులి శనగలు కూడా వేస్తున్నాను గిన్నె చిన్నదైందని చెప్పి ఇప్పుడు నేను దాన్ని పెద్ద దాంట్లోకి మార్చుకున్నానండి ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత అందులో కొద్దిగా వాటర్ కూడా పోసి దాన్ని బాగా దగ్గరకు రానివ్వాలి మూత పెట్టుకొని మనకి గార్బిన్స్ ఓబీన్స్కి పొటాటోస్కి ఆ గ్రేవీ అంతా పట్టేలాగా గ్రేవీ మంచిగా దగ్గరకు వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలండి కొద్దిసేపు తర్వాత మనకి బాగా ఉడికి ఉంటుంది అప్పుడు కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను అలాగే సాల్ట్ అది సరిపోతే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఈ కర్రీ నేను చపాతీతో సర్వ్ చేస్తున్నాను మా పిల్లలకి ఈ కర్రీ చపాతీతో చాలా నచ్చుతుందండి మీకు కూడా ఈ కర్రీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి